జనసేన కార్యాలయం నందు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు జెండా ఆవిష్కరణ గావించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నాం. రాజ్యాంగ వ్యవస్థల గొప్పతనాన్ని నిన్నటి తీర్పు ప్రస్ఫుటించింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాం. జనసేన బీజేపీ కలయికతో అధికార పక్షం వణికిపోతుంది. అందుకే మా కార్యకర్తలని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజలంతా ప్రత్యామ్నాయం కోసం చూస్తుంటే వాళ్లకు జనసేన బీజేపీ ఆశాదీపంగా కనిపించడం గమనించిన ప్రభుత్వం జనసేనకు బలమైన యువతపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక సంస్థలే కాకుండా రాబోయే మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా మేము అన్నింటిలో కూడా బీజేపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయని, ఖచ్చితంగా 2024లో ఈ రాష్ట్రంలో జనసేన బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. 300 రూపాయలు చేసి మందు ద్వారా కూడా సామాన్య ప్రజల జేబుల్లోంచి ఈ ప్రభుత్వం లాగేసే పరిస్థితి ఇటీవల కాలంలో చూసాం. ఇవన్నీ కూడా ఏదో జనసేన పార్టీ చెప్తున్నటువంటి మాటలు కాదు, ప్రజల కడుపు మంట ప్రజల నోట్లోంచి వస్తున్నటువంటి మాటలు. అలాగే ఇటీవల కాలంలో తుఫాను వచ్చి రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయి 17 లక్షల ఎకరాలు మునిగిపోతే కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పర్యటించి వాళ్ళ రైతులు ఆదుకున్న పరిస్థితి మనం చూసాం, ఆదుకోలేకపోయారు వీళ్ళంతా. మరి ఇవన్నీ కూడా ప్రజలు, రైతులు, సామాన్యులు, రోజువారి కూలీలు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గత 20 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, ఒక పక్క ఎస్సీ మహిళలనే కాకుండా ఎస్సీ కార్యకర్తల మీద కానీ, ఎస్సీ దళితుల మీద కానీ, ఒక పక్క మైనార్టీల మీద కానీ ఇటీవల కాలంలో మనం చూసాం ఎన్నో రకమైనటువంటి దాడులు చేశారు, ఎన్నో రకాలుగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఉంది. ఆ వ్యతిరేకత అనేది రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మరి ప్రజలు మరి ఎందుకంటే ప్రత్యన్మయంగా అటు చంద్రబాబు గారు 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పట్టం కట్టారు. ఆయన 5 సంవత్సరాలు సర్వనాశనం చేస్తే చంద్రబాబు గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 20 నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి ప్రజలందరినీ రోడ్డు మీదకి కన్నమా రామచంద్ర అనే పరిస్థితికి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు. ఇవాళ ప్రజలందరూ కూడా మాకు సమస్య ఉంది, పిలిస్తే పలుకుపోయే నాయకుడు ఎవరని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక నియంత్రలాగా పరిపాలన చేస్తూ ప్రజల యొక్క మరి ఏదైతే జీవన విధానాన్ని ఈరోజు దెబ్బకొట్టి ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి కడుపు వాళ్ళు నింపుకునే పరిస్థితుల నుంచి ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రభుత్వం ఎప్పుడు 2000 3000 ఇస్తుందని ఎదురు చూసే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక రకాలుగా మరి ప్రజల్ని పన్నులు లేకుండా ఇబ్బందులకు గురిచేసి మరి చాలా వాళ్ళు ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పి
రోడ్డు మీద పడే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా సామాన్య ప్రజలకి కడుపు మండిపోతూ ఉంది. మమ్మల్ని మా పని మీదో మేము చేసుకునే వాళ్ళం, మరి ఆ పనిని ఈరోజు కల్పించకుండా ఒక పక్క ఇసుక రూపంలో కావచ్చు, ఏదన్నా పని కల్పిస్తే ఆ పనుల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని మందు రూపంలో కూడా వాళ్ళు మీరు ప్రజల జేబులు కొల్లగొట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పార్టీ ఆఫీస్ నందు. ఈ కార్యకర్తల ముఖ్య ఉద్దేశం ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో తక్షణమే ఎలక్షన్లను నిర్వహించండి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి జనసేన పార్టీ వారు ఇచ్చినటువంటి తీర్పుని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి